హాయ్ మాస్క్, నీ ముఖం నాకు తెలీదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నువ్వు మనిషివి కాదు, ఐడియాటగా. బట్ అన్ఫార్చునేట్లీ నీ ఐడియా అమ్ముడు పోదు. ఇన్నోవేషన్స్ ఉంటేనే దేశం డెవలప్ అవుతుందని చెప్పు, చప్పట్లు కొడతారు, సూపర్ ఎక్సలెంట్ అంటారు, కానీ పనిచేయడానికి ఏ ఒక్కడు రాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం, చేతి నిండా డబ్బు, ఇదే నా ఐడియా. వాడు చదువుకుంటాడు, ఉద్యోగానికి వెళ్తాడు, జీతం తీసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు, టీవీ చూస్తాడు, భోంచేసి నిద్రపోతాడు, మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్తాడు. ఎవరి గురించి ఏమీ పట్టించుకోడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, అదే వాడి ఫిలాసఫీ. వాడికి కంఫర్ట్ కావాలి, రిస్క్ కాదు. సొంత ఇల్లు, కార్, లగ్జరీ లైఫ్ కోరుకునే సమాజం ఇది. వాడి దగ్గరికి వెళ్ళి రా, సిస్టమ్ని మారుద్దాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అంటే రాడు, నీతో చేతులు కలపడు. ఇన్నోవేషన్స్ గురించి రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది, చదువుతాడు కానీ మర్చిపోతాడు. నీ ఐడియాస్ లాగా, నీ ఐడియా కేవలం న్యూస్, నా ఐడియా లైఫ్ స్టైల్. ప్రజలు మారినంత వరకు సినిమాల్లో మాత్రమే హీరో గెలుస్తాడు, రియల్ లైఫ్లో విలనే గెలుస్తాడు. లోకాన్ని నువ్వు కాపాడతావా, నిన్ను నువ్వు కాపాడుకో. I'm coming for you. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇన్నాళ్ళు మాస్టర్ మీ మీద ఉంచిన నమ్మకాన్ని ఇకపై మీరు మీ మీద ఉంచాలి. వాడి సిస్టమ్కి ప్రూఫ్ ఉంది, మనకి లేదనుకునేవాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మాస్టర్ చెప్పారు, మనిషిని అంతం చేయొచ్చు కానీ వాడి ఆలోచనను అంతం చేయలేమని. ఆయన ఆలోచనకి సాక్ష్యంగా మీరందరూ ఉన్నారు, మీలా ఇంకా చాలామంది ఉన్నారు. మన సిస్టమ్కి సాక్ష్యం ఉందని ఈ లోకానికి తెలియాలి. సార్ బండొచ్చింది సార్, ఓవర్. పోనీ పోనీ, పోనువయ్యా. ఏమైందిరా? రే ఎవర్రా, ఎవరన్నా అడుగుతున్నానుగా? డబ్బు అందిందా? ఎస్. ఓకే, అయితే మనం స్టార్ట్ చేద్దామా? షూర్. బండి బయలుదేరిందా? బండి బయలుదేరిందా? ఎవరో ఒకరు సమాధానం చెప్పండి, బండి బయలుదేరిందా? లోపల చూడు సార్. డబ్బు లేదు సార్. రేయ్ ఎవరా అదే? రేయ్ వెళ్ళి చూడండి రా, అడుగుతున్నానా? ఓకే ఓకే మూసాను సార్. సార్ మూసేశాను సార్. మరి బైక్ అది వెళ్ళిపోయింది సార్. పొరా పిచ్చాడా? పోనీ ఆయన నెంబర్ ఇవ్వండి సార్, వెనక్కి రమ్మంటాను.
ఓ వారే వారే పట్టుకో పట్టుకో సార్ త్వరగా పోని చెప్పరా సార్ ఏంట్రా త్వరగా పోని త్వరగా పోని వీడి ఇక్కడ బండి మీద వెళ్తున్నాడు అక్కడ డబ్బు లేదు మరి డబ్బు ఏమైనట్టు ఆపు ఆపు తిప్పు 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 బండి తిప్పు డబ్బు కాలేజీలో ఉండాలి ఆఫీస్ క్లాస్ రూమ్ ఆడిటోరియం అన్ని చోట్ల వెతకట్రా దొరికింది సార్ ఎక్కడ నోట్ల వర్షం కురుస్తోంది సార్ సైలెన్స్ సారీ సార్ హలో చెప్పు ఏం చూసావా ఈ టాస్ బ్యాక్ అంటే ఏంటి ఇది పేటెంట్ డాక్యుమెంట్ కాదు నేను అడిగింది ఇది కాదు మిస్టర్ మహాదేవ్ నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చావు అన్నా అన్నా బండోడికి ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నా అందులోనే మహా ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఉంది ఐమ్ సారీ ఏదో తప్పు జరిగింది తప్పు జరిగిపోయిందని కూల్ గా చెప్తున్నావు నన్ను మోసం చేయాలని చూస్తున్నావా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇమీడియట్ గా ఏం జరిగిందో కనుక్కుంటాను ప్రాబ్లం సాల్వ్ అయ్యాక డీల్ ని ఫినిష్ చేద్దాం ఇంకో 24 hours లోగా నువ్వు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి ఏం జరుగుతుంది ఇక్కడ సార్ అదేంటంటే డబ్బు ఏమైంది సార్ ఒకసారి టీవీ చూడండి సార్ విశాఖలో నోట్ల వర్షం ఎంఆర్ఎస్ కాలేజీలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కురిసిన నోట్ల వర్షం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది రాలినవన్నీ 2000 రూపాయల నోట్లని వాటి విలువ సుమారు 60,000 కోట్లుంటుందని అంచనా అందరూ టీవీలు చూస్తున్నారా అవునన్నా అయితే మొదలుపెట్టు అరే మా నోట్ బ్లాక్ అనుకుంటా అన్ని ఛానల్స్ లోనూ ఒకే ప్రోగ్రామ్ వస్తుంది
ఇప్పుడు చూశారు కదా నోట్ల వర్షం, దానికి కారణం నేనే. మొత్తం 60,000 కోట్లు. ఇంటర్లో కేవలం 286 మార్కులు తెచ్చుకున్న ఒక అమ్మాయి ఐడియాకి దొరికిన ధారా, కానీ దాన్ని ఆ అమ్మాయికి ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఉప్పు నీళ్లతో నడిచే ఇంజిన్ కనిపెట్టింది. ఆ ఐడియాని తన దగ్గర నుంచి దొంగిలించిన వాడికి దొరికింది 60,000 కోట్లు. ఇలాగే ఇక్కడ ఎంతో మంది ప్రతిభ వెలుగులోకి రాకుండా దొంగిలించబడుతోంది. దీనికి కారణం దొంగిలించిన వాడు మాత్రమే అని అనుకుంటున్నారా? మనను కూడా ఎలాగని ఆలోచిస్తున్నారా? చూడండి మీరే.